అనంతపురం జిల్లా యాడికి ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు యాడికిలో వరద నీటి ముంపుకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. స్థానిక ఆసుపత్రి కాలనీ, కోనరోడ్డు, చెన్నకేశవ కాలనీల్లో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పర్యటించారు. వరద నీటిలో చిక్కుకొని సర్వం కోల్పోయి బయటపడ్డ కుటుంబాలకు మంత్రి భరోసా ఇచ్చారు. కట్టుబట్టలతో ఉన్న వారిని పరామర్శించారు. బురద నీటితో నిండిన ఇళ్లను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ 2-3 రోజుల్లో వివిధ శాఖల అధికారులు ఇంటింటికి వెళ్లి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు త్వరలోనే సహాయం అందేలా చేస్తానని చెప్పారు. చేనేత మగ్గాలు, పంటలు, నిత్యావసర సరుకులు ఇలా పూర్తిగా నష్టపోయిన వారికి తక్షణ సాయం అందేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి వెంట వైకాపా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, మాజీ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, జగదీశ్వర్ రెడ్డి, కొట్టే వెంకట్రామరెడ్డి, తహసీల్దార్ భాస్కర్ బాబు, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంఈఓ కాశప్ప, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఉదారంగా సహాయం చేయబడుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నష్టాన్ని కొంచెం పూరించడానికి, ఆ నష్టపరిహారాన్ని లెక్కించడానికి కూడా లేకుండా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా చెల్లించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.